తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత హైదరాబాద్ నగర విస్తరణపై మరింతగా ఫోకస్ చేసింది. ఒకే వైపు కాకుండా నలువైపులా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. దానిలో భాగంగానే 2050 HMDA మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై దృష్టి సారించింది. అంతేకాదు రీజనల్ రింగ్ రోడ్డు వరకు HMDAను విస్తరించనున్నట్లు ప్రకటించింది. HMDA పరిధిని 3RRR వరకు విస్తరిస్తే దాని పరిధిలోకి వచ్చే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే ఛాన్స్ ఉంటుంది. ఒకవైపు HMDA పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు హైరైజ్ బిల్డింగ్స్ విషయంలో కాంగ్రెస్ సర్కారు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ హయాంలో శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్ జోన్లలో దరఖాస్తులు చేసుకున్న పలు కంపెనీలకు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేసింది HMDA. ఇంకా పలు కంపెనీలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు HMDAకు దరఖాస్తులు పెట్టుకున్నాయి. అయితే ప్రభుత్వం మారిపోయిన తర్వాత కాంగ్రెస్ సర్కారు వాటికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. బిల్డింగ్స్ పర్మిషన్స్ విషయంలో 5 ఫ్లోర్స్ వరకు స్థానిక మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లు అనుమతులు జారీ చేస్తుంటాయి. ఆ పైన 6వ ఫ్లోర్ నుంచి HMDAలోని ప్రత్యేక కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. HMDA కమిషనర్ పర్యవేక్షణలో పనిచేసే ఈ కమిటీలో 2 HMDA టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లు, ఇంజనీరింగ్ చీఫ్ మరియు DTCP డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తరచుగా సమావేశమై హైరైజ్ బిల్డింగ్స్ అనుమతుల విషయంలో ఫైళ్లు పరిశీలించి అనుమతులు జారీ చేస్తుంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉంటే అనుమతి మంజూరు చేయడం, లేదంటే రిజెక్ట్ చేయడం చేస్తుంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కమిటీ ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు. దీంతో బహుళ అంతస్తుల కోసం దరఖాస్తు పెట్టుకున్న కంపెనీలు ఎప్పుడెప్పుడు అనుమతులు వస్తాయా అని ఎదురు చూస్తున్నాయి. ఇలా HMDA, GHMC అనుమతులే కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అనుమతులు తీసుకున్న తర్వాత బిల్డింగ్స్ నిర్మాణం పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. 2023 ఏప్రిల్ నెలలో కుప్పాలగూడలో 59 అంతస్తుల నిర్మాణానికి HMDA అనుమతులు తీసుకున్నారు. 2021లో కోకాపేటలో గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో 58 అంతస్తుల నిర్మాణానికి HMDA అనుమతులు జారీ చేసింది. 2022లో కోకాపేటలోనే 57 ఫ్లోర్స్కు మరియు 50 ఫ్లోర్స్కు HMDA అనుమతులు జారీ చేసింది. 2021లో బుప్పాలగూడలో 55 అంతస్తులకు అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో 48 అంతస్తుల నుంచి 59 అంతస్తుల వరకు 10 కంపెనీలు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణాలు స్టార్ట్ చేశాయి. రానున్న రోజుల్లో 60 అంతస్తులకు పైగా నిర్మాణాలు చేపట్టేందుకు కొన్ని సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం పరుగులు పెడుతోంది. కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికిన దాఖలాలున్నాయి. ఇలాంటి ఏరియాల్లో హైరైజ్డ్ బిల్డింగ్స్ నిర్మించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. కానీ ప్రభుత్వం మారడం, కొత్త ప్రభుత్వం అనుమతుల విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో బడా నిర్మాణ కంపెనీలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఏ రకంగా ఉంటుందో చూడాలి.